కౌడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఇదే ఉన్నత పాఠశాలలో 1993 సంవత్సరానికి చెందిన ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థి సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి తన స్వంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ వాటర్ బాటిల్స్ కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు వాటర్ ప్లాంట్ దాత శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సర్పంచ్ చిల్ముల వెంకటేశ్వర రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంఆర్ఓ, హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకు అందరికీ కూడా వాటర్ బాటిల్ పంపిణీ చేస్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. దగ్గర సంబంధం ఉన్న మమ్మల్ నగర్ చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి మరి ఇక్కడ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. చాలా మంచి కార్యక్రమం ఇది. విషయంలో మరి ఎన్నో దఫాలు నేను చేసిన తర్వాత కూడా మరొక ఆదర్శ పాఠశాల చేయాలి అనేది ఉండే కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ చేయలేదు. ఇక్కడ కూడా మరి ఎన్ని విన్నపాలు పెట్టుకున్నా జరగలేదు. ఇప్పుడు మన ఊరు మన బడిలో మొన్న 50 లక్షలతో రూమ్స్ అయినాయి. దానిపైన ఇంకా 50 లక్షలు కూడా శాంక్షన్ అయినాయి. కనుక అవిటిని చేపించుకుందాం. దీని మీద కూడా అవసరం అనుకుంటే ఇంజనీర్ల సలహా తీసుకొని దీన్ని కూడా అభివృద్ధి పథంలో ఇంకొక 50 లక్షలు కూడా నేను శాంక్షన్ చేపిస్తా అనేది కూడా నేను అందరికీ మాట్లాడుతున్నాను. మంచి కార్యక్రమం తీసుకొని పోదాం. మరి నేను నర్సాపూర్ కాన్ఫరెన్స్లో బాగా బిజీ ఉండటం వలన మరి ఇక్కడ కూడా ఈ వాటర్ ప్లాంట్ మరి మంచి శ్రీనివాస్ రెడ్డి గారు చేసేది ఉన్నది కనుక చేయడం జరిగింది. వ్యాపార మన విద్యా సంస్థలకు అధిపతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది. అయినప్పుడు కేజీ నుండి పీజీ వరకు కూడా మరి అక్కడ యాకత్పురలో మరి నేను ఎన్నోసార్లు వెళ్ళేసేందుకు మనమందరం మీరందరూ కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయేటందుకు నా శాయశక్తులను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరి సెలవు తీసుకుంటాను.